హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు డేట్ వచ్చేసి 13/12/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అవుతున్నాం. ఈరోజు మండే వచ్చేసి ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయితే ఉంది 37,000 దగ్గర. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 36,500, ఎందుకంటే ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చింది కాబట్టి అదైతే మంచి బయింగ్ సైడ్. దాపు 36,800 కూడా మంచి ఒక థర్డ్ టైం బ్రేక్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ అయితే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ అయితే మార్కెట్ ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చిందంటే మంచి బయింగ్ సైడ్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే చార్ట్లో అయితే నచ్చిద్దాం మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటున్నాయి. ముందుగా ఓపెన్ చేస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేయడం అయితే జరిగింది. దాదాపు 36,925 దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. ముందుగా డైలీలో అయితే దాదాపు 37,500 అనేది ఒక రెసిస్టెన్స్గా ఫేస్ చేసి మార్కెట్ అయితే డౌన్ ఫాల్ కావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ అయితే డౌన్ ట్రెండ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. రేపు రేంజ్ బౌండ్లో ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అవుతుంది. తర్వాత 1 అవర్లో చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ మంచిగా మార్కెట్ అయితే ఫైట్ చేసింది. ఈ ఫైటింగ్ ఏరియాని సపోర్ట్ తీసుకుని అప్సైడ్ అయితే ర్యాలీ చేయలేవు, ఎందుకంటే ఓపెనింగ్ ఒక 300 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ కావడం అయితే జరిగింది. మార్కెట్ అయితే ఇక్కడ ఓపెనింగ్ సపోర్ట్ల దగ్గర అయితే మార్కెట్ అయితే ఫైట్ చేసి అప్సైడ్ పోవడానికి ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే అది సస్టైన్ అయితే కాక మార్కెట్ అయితే కిందకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు చూస్తే మార్కెట్ అయితే సపోర్ట్ల దగ్గర ఉంది. మార్కెట్ అయితే ఫ్లాట్ అయితే మంచి బయింగ్ ఆపర్చు వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు ఈ లెవెల్స్ని అయితే కష్టపడి మార్కెట్ అయితే బ్రేక్ చేసింది కాబట్టి ఇది అయితే స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఇది చాలాసార్లు ఈ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర చాలాసార్లు ఫస్ట్ టైం సెకండ్ టైం చాలాసార్లు వచ్చింది, మార్కెట్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. మనం ముందుగా ఇక్కడ మార్కెట్ వెళ్తూ హై అండ్ హై వేసుకుంటుంది. ఇక్కడ మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్తుంది, మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది. మార్కెట్ అయితే మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ చేసింది, మళ్ళీ రెసిస్ట్ సపోర్ట్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ఇప్పుడు కూడా మార్కెట్ అయితే ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరకు. అక్కడ ఇక్కడైతే మార్కెట్ ఒక బిహేవియర్ని అయితే మార్కెట్ వెళ్తూ హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ క్లోజింగ్ కూడా ఇచ్చింది, ఇక్కడ ఒక క్లోజింగ్, ఇక్కడ క్లోజింగ్, మార్కెట్ ఓపెనింగ్, మళ్ళీ తర్వాత బౌన్స్. ఇక్కడ మార్కెట్ ఈ విధంగా అయితే బిహేవ్ చేస్తుంది. మార్కెట్ అయితే రేపు ఫైట్ చేసి మంచి బయింగ్ ఆమెచ్చి వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం రేపు మనమైతే బయింగ్ చేయడం ఏ విధంగా మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయాలో. అప్సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ వేస్తాం, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మంచి బయింగ్ ఆమెచ్చి దొరికే అవకాశం, లేదంటే మార్కెట్ అనేది ఒక 2 అవర్స్ ఫైట్ చేసే అవకాశం అయితే లేదు. మార్కెట్ అయితే ఫ్లాట్ అయిందంటే మార్కెట్ అయితే మంచిగా ఫైట్ చేసింది కాబట్టి అప్సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. తర్వాత లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం, ఈ ట్రెండ్ లైన్ అనేది ప్రతిసారి సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ రేపు కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. 36,800 అనేది సపోర్ట్ తీసుకుని అప్సైడ్ ర్యాలీ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. నిఫ్టీ ఫ్రెండ్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే బయింగ్ సైడ్ అవుతున్నాం. మార్కెట్ అయితే డైలీలో వచ్చేస్తే మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. ఇదైతే ఒక రెసిస్టెన్స్ దాపు 17,620 అనేది ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసి డౌన్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. నిఫ్టీ ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యింది. తర్వాత హెచ్డిఎఫ్సి నిఫ్టీ మన నిఫ్టీ కూడా చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల మార్కెట్ అయితే డౌన్ ఫాల్ కావడం అయితే జరిగింది. ఇది కూడా ఈ ఏరియా అంతా జోన్ సపోర్ట్ ఫ్రెండ్స్, ఇదంతా జోన్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనమైతే వెయిట్ చేద్దాం. రేపైతే మనమైతే పేషెన్స్గా వెయిట్ చేసి మార్కెట్ అయితే సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నిఫ్టీ హెచ్డిఎఫ్సి కోడక్ బ్యాంక్ అయితే చూద్దాం. కోడక్ బ్యాంక్ అయితే ఇక్కడ అయితే సస్టైన్ అయితే కాలేకపోతుంది, మార్కెట్ అయితే ఈ లోన్ అయితే టచ్ చేయడం అయితే జరుగుతుంది.
కాబట్టి దీన్ని కూడా బయింగ్ సైడ్ ఎత్తాం. ఈ ట్రెండ్ లైన్ అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఒక సపోర్ట్ లెవెల్ అనేది తీసుకుని అప్ సైడ్ ర్యాలీ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ అయితే మార్కెట్ అనేది సస్టైన్ అయితే కాలేకపోతుంది. మార్కెట్ అయితే ఫైట్ చేసి మార్కెట్ అయితే లోయర్ సైడ్ అయితే బ్రేక్ ఇస్తుంది. మార్కెట్ అయితే దాదాపు 3 అవర్స్ ఫైట్ చేసి సస్టైన్ అయితే కాలేకపోయింది అప్ సైడ్ ర్యాలీ చేయడానికి. మార్కెట్ అయితే మనమైతే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, మన లాయల్ అయితే కలుద్దాం. హాయ్ సార్, మనమైతే రేపు అయితే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. పేషెన్స్గా వెయిట్ చేసి మన ట్రెండ్ లైన్ ప్రకారం పూర్తిగా ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ తర్వాత స్కోప్ అండ్ రీచ్ ఉందాలని చెక్ చేసుకుని అయితే మన పొజిషన్స్ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తెలాల్సిన విషయం. జై హింద్, జై భారత్.